భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అనుమతి లేకుండా ఈ లంకలో ఎలా ప్రవేశించావు? ముందు నీవు చెప్పు, నీవెవరు? వెర్రివాడ, నేనే లంకను, ఈ లంకా నగర దేవతను. నన్నందరూ లంకిణి అంటారు. ఈ లంకను రక్షించడం నా విధి. ఇప్పుడు చెప్పు, నా కండ్లు గప్పి రహస్యంగా ఈ అభేజ నగరంలో ప్రవేశించడం వెనుక నీ ఉద్దేశ్యం ఏమిటి? అద్భుతమైన ఈ మాయా నగరాన్ని చూడాలనే కోరికతో వచ్చాను. ఒక్కసారి ఈ లంకా నగరాన్ని చూసి కొద్దిసేపటిలో మరలి వచ్చాను. వెళ్ళవచ్చునా? వెళ్ళు, కానీ లంకా నగరంలోనికి కాదు, యమపురిలో విహరించడానికి వెళ్ళు. నిన్న అక్కడికే పంపిస్తాను. అరే, నీవు లంకిణివో లేక శంకిణివో నాకు అప్రస్తుతం. స్త్రీలతో తలపడటం ఎందులకని ఇంతసేపు ఉపేక్షించాను. కానీ 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 అందుకో ఈ ముష్టిఘాతాన్ని. జై శ్రీరామ్. ఒక ఘాతానికే సగం మరణించాను, రెండవ ఘాతానికి యమపురికే వెళ్ళిపోతాను. నేను తమరి గుర్తుపట్టాను, జరగబోవున్నది తెలుసుకున్నాను. ఏమి తెలుసుకున్నావు? ఒకసారి బ్రహ్మదేవుడు లంకేశుడైన రావణునకు వరమును ఇచ్చినప్పుడు వేదాత నాకు ఈ లంకను రక్షించే బాధ్యతను అప్పచెప్పాడు. అప్పుడు ఈ సేవ ఎంతకాలమని వారిని నేను అడిగాను. ఎప్పుడైతే ఒక వానర ఘాతానికి పరాజితమవుతావో అదే నీ అంతమని బ్రహ్మదేవుడు చెప్పాడు. రావణుడు తన అనుచరుల సమేతంగా నాశనం కావడం నిశ్చయమని, లంకకు వినాశకాలము ఆసన్నమైనదని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్టే జరుగుతోంది. ఆ విధాత రాతని ఎవరూ తప్పించలేరు. వానర శ్రేష్ట, వెళ్ళండి, స్వేచ్ఛగా తమ కార్యమును సిద్ధింపజేసుకోండి, మనోవాంఛాఫలమును పొందండి. నా సేవాకాలము సమాప్తమైనది, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. జై శ్రీరామ్. అతి లఘు రూపం ధరించిన హనుమా లంకా నగరం పరీక్షించసాగే. రాచవీధులను తను గాలించే అంతఃపురమును చూడగనించే Oh
ఇతడే కదా దురాత్ముడు లంకా రాక్షస రాజు నీచుడు వీడు రావణుడు అనుమానము లేదు కఠినాత్ముడు ఇతనిని వధించుట నీతి కాదు ఇప్పుడు హేరా జై శ్రీరా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ జయం. జై శ్రీరామ్. తమరు తమరు ఎవరు మహాత్మా? లంకలో శ్రీరామునికి జయమని పలికే సాహసం చేసిన తమరెవరు? ఇక్కడికి ఎలా రాగలిగారు? ఆకాశ మార్గాన పయనిస్తుండగా ఈ ప్రాంగణంలో తులసిమాతను చూచి, కుడ్యముల పైన శంఖము చక్రముల యొక్క చిహ్నములను చూచి అర్థము చేసుకున్నాను. ఇది ఒక నారాయణ భక్తుని గృహమై ఉంటుందని అత్యంత కుతూహలముతో తమ దర్శనము కొరకు ఆగాను. నాదొక సందేహం. శ్రీరామనామస్మరణ మహానుభావ, నాకు దయచేసి సందేహ నివృత్తి చేయండి. నాది పొరుగుదేశం, ఏ నామమైనను జపించవచ్చును.
కానీ మీరు లంకానగర నివాసులై ఉండి శ్రీరామ నామం జపించే సాహసం చేస్తున్నారు. అంతటి సాహసం చేస్తున్న తమరెవరు? తామరు రాక్షసులు కారా? రాక్షస కులము వాడినే, కానీ శ్రీరామ భక్తుడని. రాక్షస కులము వారు శ్రీరామచంద్రుల భక్తికి అర్హులు కారా?